हाई व्यूवर्स नंदमूरी तारक रामाराव पेरंटे तेलियनी वाले उंडरु नट सार्वभौमुडु नंदमूरी तारक रामाराव गारी पेर मीद 100 रूपायल नाण्यानि राष्ट्रपति द्रौपदी मुर्मू गारी चेतुल मीद रिलीज चेयटं तेलुगु जाति गर्विंचदग्ग विषयं अयिते इंतटि घनता आयनकु मनं लेटुगा दक्किंदनि मनं चेप्पुकोवच्चु इक आ विषयान्नि आयनकु दक्किन आ घनतनु कूडा इश्यू चेयालनि चाला मंदि चूशारु इक वाळ्ळ गुरिंचि मरिन्नि डीटेल्स् मनतो माट्लाडडानिकि कृष्ण कुमारी गारु सोशल याक्टिविस्ट् उन्नारु आवड़ तो माटलाड़ी मरी डीटेल्स तेसुकुंदा कृष्ण कुमारी गारु नमस्ते सो चप्पंडी मनं विडुदल चेयडं चूसां नानी द्रौपदी मुर्मू गारी चेतुल मीद आ कार्यक्रम अट्टहासंगा जरिगिंदी कुटुंब सभ्युलंदरू हाजरय्यारु कानी इक्कड कूडा ओक इश्यूनि तेरलेपडानिकि चूसारु लक्ष्मी पार्वती गारु सो आवड़ एं चेशारु आ पेल्लि अयिन दग्गर नुंचि एवैते उन्नायो आ पेपर्स कावच्चु अवन्नी पट्टुकोच्चि मीडिया मुंदु आ नेनु भार्यनि कादा अनि चेप्पि आ फोटोस तो सहा चूपिंचारु అసలు ఇంత కుటుంబ పరంగా ఆయన ఆయనకి దక్కిన గౌరవాన్ని కూడా ఆవిడ తీసుకోకుండా ఇలా ఇష్యూ చేయడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు నిజానికి లక్ష్మీ పార్వతి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎంటి రామారావు గారికి ఖచ్చితంగా భార్య ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి లేకపోయినా అవునన్నా కాదన్నా ఆవిడ ఎంటిఆర్ గారి భార్య కానీ ఆవిడ రెండో భార్య కాబట్టి ఆవిడకి ఆ హక్కు లేదని కొంతమంది మాట్లాడుతున్నారు అది కూడా కరెక్ట్ కాదు రెండో భార్య అయినప్పటికీ ఆవిడ భార్య కదా అయితే మొదటి భార్య పిల్లలకి అంటే ఎంటి రామారావు గారి మొదటి భార్య ద్వారా కలిగిన సంతానానికి ఆవిడ్ని గుర్తించాలని గాని ఆవిడ్ని తల్లి స్థానంలో ఉంచుకోవాలని గాని వాళ్ళకి లేదు అది వాళ్ళ ఇష్టం ఇప్పుడు ఈమె ఎన్టీఆర్ గారి భార్య అయినందువల్ల ఆవిడకి వచ్చే హక్కులు ఏంటి అంటే ఎన్టీఆర్ గారికి సంబంధించి ఏమైనా ఆస్తిపాస్తులు ఉంటే ఆ ఆస్తిపాస్తుల్లో భార్యగా ఆవిడకి దక్కే వాటాని చట్టపరంగా దక్కించుకోగలిగిన హక్కు మాత్రమే ఆవిడకి ఉంటుంది ఇది చట్టపరంగా వచ్చే హక్కు కానీ కుటుంబ పరంగా ఆ కుటుంబ సభ్యుల ఇష్టం మేరకే అభిష్టం మేరకే ఆవిడ ఆ కుటుంబంలో కుటుంబ సభ్యురాలు కాగలదు అయితే ఆవిడ ఈ చిన్న తేడాని గమనించుకోలేక ఆవిడ నన్నెందుకు పిలవలేదు అని గగ్గోలు పెడుతున్నారు అయితే మొదటి నుంచి చూసుకున్నప్పటికీ మనం ఎన్టీఆర్ గారు దగ్గరికి ఏమే ఆత్మకథ రాస్తాను అని వచ్చారు వచ్చి అలా 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 చేరిపోయి ఆయన ఒంటరితనాన్ని ఆసరా చేసుకున్నారో లేకపోతే ఎన్టీఆర్ అంత మహానుభావుడికి భార్య అయితే బాగుండు అని ఆవిడ అనుకున్నారో ఏది ఏమైనప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఒక అనురాగము ఆత్మీయత ఏర్పడి అది పెళ్లి బంధానికి దారితీసింది అయితే అది జనరల్గానే కుటుంబ సభ్యులకి ఇష్టం ఉండదు ఉండకపోవచ్చు కొంతమంది అంగీకరించే వాళ్ళు కూడా ఉన్నారు అది వాళ్ళ వ్యక్తిగత విషయం అయితే అప్పటి నుంచి ఈవిడ్ని ఎవరూ పెద్దగా ఇష్టపడింది లేదు పైగా ఈవిడ జస్ట్ భార్యగా ఉండున్నట్లయితే గనక కొంతకాలం గడిచేసరికి ఆవిడ మా నాన్నగారిని బాగా చూసుకుంటున్నారు కాబట్టి అని వాళ్ళకు కూడా ఏదైనా ప్రేమ వచ్చే అవకాశం ఉండుండేదేమో కానీ ఈవిడ ఏం చేశారు భార్య అయిన మరుక్షణం నుంచి ఆమె పార్టీ కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం మొదలెట్టారు ఒక రాజ్యాంగేతర శక్తిగా మారారు ఆ పేపర్లన్నీ రాసినాయి ఇవాళ మనం కొత్తగా మాట్లాడుకునేది ఏం లేదు ఇందులో ఆ రాజ్యాంగేతర శక్తిగా మారిన తరుణంలో ఏం జరిగింది అంటే టిక్కెట్లు ఇచ్చే విషయంలో కావచ్చు ఎన్టీఆర్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ట్రాన్స్ఫర్ల విషయం కావచ్చు అది కావచ్చు ఇది కావచ్చు ఈ అన్నిట్లోనూ ఆవిడ చొచ్చుకుని వచ్చి చొరబడిపోయి ఆవిడ పెత్తనమంతా చేసే పరిస్థితికి ఆవిడ వెళ్ళారు అమ్మ ఇప్పుడు మీరు అన్నట్టు ఇంకొక విషయం ఆలోచించాలి ఎన్టీఆర్ గారి గురించి ఏ ఇష్యూ జరిగినా కూడా ఆవిడ ప్రతి చోట నేనున్నాను అని ఉనుకుని చాటుకుంటూ ఉన్నారు నిన్న ఇష్యూనే చూసాం అలాగే మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఆవిడ బయటికి రాలేదు అక్కడికే వద్దాం మనం అయితే ఈ కుటుంబాలు ఇప్పుడు ఆవిడని ఎందుకు పిలవలేదు అనేది కదా ప్రశ్న కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు ఆమెను పిలవాలని పైగా ఈ ఆ తర్వాత ఆయన చనిపోయినప్పుడు కూడా ఈవిడ చాలా సీన్లు క్రియేట్ చేశారు ఎన్టీఆర్ నాకు మాత్రమే భర్త ఈ పిల్లలకు తండ్రి కాదు అన్నట్లుగా ఆవిడ వ్యవహరించి
గందరగోళం గందరగోళం చేశారు. ఇదంతా కూడా పాత తరం వాళ్ళందరికీ ఇవన్నీ తెలుసు. సరే అప్పటి నుంచి ఆ కుటుంబ సభ్యులకి ఎంతో కొంత మనస్తాపం అయితే నడుస్తూనే ఉంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ను ఈవిడ కలిసి ఒక ఇంట్లో ఉండేవాళ్ళు రోడ్ నెంబర్ 13లో. అది ఎన్టీఆర్ గారి ఆఖరి కూతురు ఇల్లు అనమాట. అయితే ఆమె అమెరికా నుంచి వచ్చి నా ఇల్లు ఖాళీ చేయమని ఆవిడని అడిగింది. అడిగితే ఆమె నేను ఖాళీ చేయని, ఇది నాకు ఎన్టీఆర్ ఇచ్చారు అని. ఇట్లా ఇట్లా అంటే ప్రతి చోట మీరు అన్నట్లు ఆమె ఆమె ఉనికిని చాటుకోవటం కావచ్చు, ఆవిడ అత్యాశ ఇక్కడ ఒక అంశంగా మారుతూ వచ్చింది ప్రతి చోట. అయితే అలా కాలక్రమేణ ఈమె ఏం చేసింది, ఎన్టీఆర్ తెలుగుదేశం అని ఇంకొక పార్టీ పెట్టి దాని ద్వారా ఆమె పోటీ చేసి ఒకసారి గెలవడము తర్వాత ఓడిపోవడం అలా జరుగుతూ వచ్చి చివరికి ఆమె ప్రస్థానం ఎక్కడికి దారితీసిందంటే పూర్తి ఆపోజిట్ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్ పార్టీ అయినా వైఎస్ఆర్ పార్టీలో చేరేంత దాకా వెళ్ళింది. అది వైఎస్ఆర్ పార్టీలో ఎందుకు చేరింది ఆవిడ, ఆవిడకి వైఎస్ఆర్ అంటే ఇష్టమని కానీ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమని కాదు, శత్రువు శత్రువు మిత్రుడు. ఆ ప్రాసెస్లో ఆవిడ వైఎస్ఆర్ పార్టీలో చేరారు. చేరిన దగ్గర నుంచి కూడా అక్కడ ఎన్టీఆర్ని కానీ, ఇక్కడ ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఆవిడ 100 రూపాయలు కాయిన్ రిలీజ్ చేసినప్పుడు నేను ఎన్టీఆర్ భార్యని అంత గొప్పగా చెప్పారు బయటకు వచ్చి, అలాంటప్పుడు ఒక ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తనకి ఇష్టం వచ్చిన వాళ్ళు దాన్ని లీడ్ చేయొచ్చు, ఇష్టం లేని వాళ్ళు లీడ్ చేయొచ్చు, కానీ ఆవిడ ఆ పార్టీలో ఉన్న రాజకీయాలకు దూరం వెళ్ళిపోయినా కూడా ఆవిడ గురించి పెద్దగా మాటలు ఉండేవి కాదు. కానీ ఆవిడ వైఎస్ఆర్ పార్టీలో చేరడాన్ని మనం ఎలా చూడొచ్చు అంటే, అదే ఆ వైఎస్ఆర్ పార్టీలో చేరడాన్ని చాలా మంది జీర్ణించుకోవాలి. నువ్వు సాక్షాత్తు ఎన్టీఆర్ భార్యని అంటున్నావు, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఇది. ఆ పార్టీని ఇప్పుడు ఎవరైనా నాయకత్వం వహించవచ్చు, అది వేరే విషయం. కానీ ఆ పార్టీకి పూర్తి వ్యతిరేకమైన పార్టీలో నువ్వు ఎలా వెళ్ళి చేరావు అని అడిగితే ఆమె దగ్గర సమాధానం లేదు. ఆవిడంతా ఏంటి అంటే, అదే ఆ రోజు చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేయకుండా ఉన్నట్లయితే గనక, పార్టీని హస్తగతం చేసుకొని ఉండకపోయి ఉంటే గనక ఎన్టీఆర్ బతుకుండేవాళ్ళు. ఎన్టీఆర్ ఉంటే ఒకసారి కాకపోతే ఒకసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు. ముఖ్యమంత్రి భార్యగా నా స్థానం చాలా గొప్పగా ఉండేది. ఈ మొత్తానికి చేసింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అని ఆమె ఏకైక శత్రువు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆమె ఎక్కడంటే అక్కడ మాట్లాడడానికి సిద్ధమైపోయారు. సిద్ధమైపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఎన్ని మాటలన్నా ఆమెకి అసలు ఆ పార్టీలో చేరక ఇంకెందుకు బాధ ఉంటుంది. కానీ అందరికీ మనస్తాపం కలిగించిన విషయం ఏంటి అంటే, సాక్షాత్తు సీనియర్ ఎన్టీఆర్ గారు స్థాపించిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని పేరుని మార్చినప్పుడు కూడా ఆవిడ ఏమీ మాట్లాడలేదు అనే విషయం అప్పుడు చాలా మనస్తాపం కలిగింది. అలాగే ఇంకొకసారి ఎన్టీఆర్ గారి ఆఖరి అమ్మాయి ఉమామహేశ్వరి అనారోగ్య కారణాలతో ఆవిడ ఆత్మహత్య చేసుకుని చనిపోతే దానికి కూడా చంద్రబాబు నాయుడిని లోకేష్ని భువనేశ్వర్ని లింక్ పెట్టి మాట్లాడి అంటే ఏ సందర్భం దొరుకుతుందో వాళ్ళని అప్రతిష్ట పాలు చేయాలి అని చెప్పి ఆవిడ కంకణం కట్టుకుని ఉన్నారు. ఈ ప్రాసెస్లో తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు మాట్లాడలేదు, మాట్లాడకుండా ఇప్పుడు నన్ను పిలవలేదు అని చెప్పి ఆవిడ మాట్లాడడం అనేది ఎలా ఉందంటే, అసలు అసలు నాకు ఏమి అర్హత ఉంది, నేనేమి ఎన్టీఆర్ గారి ఆశయాల సాధనకి నేనేం పాటుపడుతున్నాను, మరి ఇప్పుడు ఈ పార్టీ గెలిచింది కాబట్టి లేకపోతే చంద్రబాబు నాయుడికి ఆపోజిట్గా ఉన్న పార్టీ కాబట్టి వైఎస్ఆర్ పార్టీలో చేరి, వైఎస్ఆర్ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఏదో ఒక పదవిని తీసుకొని ఆ పదవిని అనుభవించాలనే ఉద్దేశంలోనే ఆవిడ ఉంది, తప్పితే వేరేగా ఏమీ లేదు. ఇప్పుడు తెలుగు భాషా సంఘం అధ్యక్షురాలు చేశారు తన్ని. అలాంటప్పుడు మాతృభాషలోనే 5వ తరగతి వరకు విద్యాభ్యాసం జరగాలి అని చెప్పి చాలా ప్రపంచ మేధావులు అందరూ నొక్కు ఒక్కాణిస్తున్న సందర్భంలో అక్కడ తెలుగు భాషను తీసేసి ఇంగ్లీష్లోనే చదువు చెప్పించాలి అన్నప్పుడు ఈ తెలుగు భాషకి ఏం తూట్లు పడబోతున్నాయి, తెలుగు భాష ఏమైపోతుంది అనే ఒక చిన్న ఆలోచన కూడా నీకు లేకపోకుండా పైగా నువ్వు తెలుగు భాష అధికార సంఘానికి అధ్యక్షురాలి. అంటే ఇప్పుడు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు, మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఈ పదవి ఏమైనా తీసేస్తాడేమో అని ఎంతసేపు తన పదవిని కాపాడుకోవాలని చూసింది తప్పితే ఎక్కడా కూడా మరి ఎన్టీఆర్ అంటే అసలు తెలుగు అనే మాటని దశ దిశలా వ్యాపింపజేసిన వ్యక్తి అంటే ఈ మధ్య కాలంలో ఈ నవీన కాలంలో తెలుగు వారు
తెలుగు భాష ఇవన్నీ ఒక రకంగా ఒక ఉజ్వల స్థితికి ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే జరిగింది. మద్రాసీలు అన్న మాట నుంచి తెలుగు వాళ్ళు అనిపించుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది మనకి. అది ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే సాధ్యమైంది. ఆయన కేంద్రంలో కూడా రాజకీయాల్లో ఒక మంచి పట్టు సాధించి ఒక కీలక స్థానంలోకి వెళ్ళారు. ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు ఆయన ప్రధానమంత్రి అవ్వవలసిన వ్యక్తి. ఈ లక్ష్మీభారతిని పెళ్లి చేసుకుని ఆయన అనారోగ్యం పాలయ్యి ఆయన చనిపోయారు. కానీ ఆయన ఉండుంటే కనుక ఖచ్చితంగా ఆయన ప్రధానమంత్రి అయి ఉండేవాళ్ళు. ఇంకా ఇంకా చూసుకుంటే మనం ఎన్ని ఉదంతాలు తీసుకొచ్చినా సరే ప్రతి ఉదంతంలోనూ లక్ష్మీభారతి యొక్క తెలివి తక్కువతనము లేఖితనము కనిపించింది. తప్పితే ఎంతసేపు ఆవిడే సింగిల్ పాయింట్ ఎజెండా చంద్రబాబు నాయుడిని విభేదించుతున్నారు. ఆ చంద్రబాబు నాయుడిని విభేదించడంలోనే ఆవిడ జీవితకాలం సరిపోయిందా అనేటట్లుగా ఆవిడ చేసుకున్నారు. ఇదండి పరిస్థితి. ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఎన్టీఆర్ కుటుంబం ఆవిడని దూరం పెట్టడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారా? అంటే ఆవిడ ప్రతి కుటుంబ వ్యవహారాన్ని రాజకీయం చేయడం కూడా ఒక కోణం అంటారా? ఇప్పుడు ఒకటండి, మీరు అది తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టండి. మనకి అనాదిగా వస్తున్నది ఏంటి అంటే సవతి తల్లి అనగానే ఎవరు ఇష్టపడరు. ఒక తల్లి ఇంకో పెళ్లి చేసుకున్నా తండ్రి ఇంకో పెళ్లి చేసుకున్నా పిల్లలు ఉంటే గనక పిల్లలు అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు. కానీ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు అంటే ఈ తల్లి ఈ తండ్రి మనకు వచ్చింది మన కోసమే, మన క్షేమం కోసమే, మన మన ఇంటి మంచి చెడ్డలు చూసుకోవటానికే అనే ఒక నమ్మకాన్ని గనక ఆ కుటుంబ సభ్యులకు కలిగించిన తర్వాత నెమ్మది నెమ్మదిగా వాళ్ళందరూ మాలిమవుతారు. కానీ అలాంటి ప్రయత్నం ఏమి వీడు చేయలేదు. అసలు ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ని ఎలా దూరం చేయాలి ఈ కుటుంబానికి అని చెప్పి అసలు కొన ఒకనొక సందర్భంలో మనకి నరసయ్య గారు అని చెప్పి ఎన్టీఆర్కి ఓఎస్డీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నారు. ఈ మధ్య ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ చెప్పారనమాట, ఆ చివరిలో నాకు ఈ పీడ ఎక్కడి నుంచి వచ్చింది, నన్ను ఇలా పట్టి పీడిస్తుంది అని ఎన్టీఆర్ గారే స్వయంగా బాధపడిన సందర్భం ఉందంట. అంటే అంత అక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి అని చెప్పి చాలా ప్లాన్డ్గా వచ్చింది ఇంట్లోకి. అది వాళ్ళందరూ మనస్తాపం చెందారు. పైగా ఆయనకి చంద్రుడికో మచ్చలాగా జీవిత చరమాంకంలో ఈ పెళ్ళి ఆయనకు ఒక మచ్చ లాగా అయ్యింది అని కుటుంబ సభ్యులు బాధపడిన సందర్భం ఉంది. ఆ సందర్భాల్లోనే ఆవిడ్ని పక్కన పెట్టడం జరిగింది. పైగా ఈ కార్యక్రమాన్ని ఈవిడ్ని పిలవకపోవటానికి ఇది పూర్తిగా కుటుంబ కార్యక్రమం. ఈ కుటుంబ కార్యక్రమంలో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పిలుచుకుంటారు. ఇప్పుడు మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, మీరు పిలిస్తే వస్తాననేదో పిలవకుండానే పోనీ ఒకవేళ మర్చిపోయి ఉంటారేమో అనుకుని ఏంటి నన్ను పిలవలేదు అని అడిగే చొరవ ఉన్న వాళ్ళు అడగొచ్చు కూడా. కానీ వీళ్ళకి వాళ్ళకి మధ్యలో చాలా అంతరాలు ఉన్నాయి ఈ కుటుంబాల మధ్యలో. అందుకని ఏంటంటే ఎంతవరకు ప్రజలు కూడా అర్థం చేసుకోగలుగుతారో అర్థం చేసుకుంటారు. ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ గారికి ఇవాళ ఈ 100 రూపాయల నాణ్యం అనేది మరొకసారి ఆయన్ని ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉంటే కూడా తట్టి లేపేలాగా ఈ 100 రూపాయల నాణ్యం వెండి నాణ్యాన్ని ఆయనకు ఒక సముచిత గౌరవం దక్కిందని చెప్పుకోవచ్చు. అసలు దీంతోనే ఆగకుండా ఆయనకు భారతరత్న ఇస్తే కూడా సముచితమైన నిర్ణయం. మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆయనకి భారతరత్న రావాలని. సో థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్.